తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం చదువుకుంటున్నాం. యవనస్తుడైన తిమోతికి ఆత్మీయ తండ్రి అపొస్తలుడైన పౌలు గారు ఈ ఉత్తరాన్ని రాస్తున్నారు. యవన కాలంలో ఉన్నప్పుడు దేవునిలో ఎలా ఎదగాలి, ఏ విధంగా దేవుని కొరకు బ్రతకాలి అనే విషయాన్ని పౌలు గారు రాస్తూ, నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడవు కమ్ము, నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపము. క్రీస్తు యేసు యొక్క మంచి రాణువాని వలె, సైనికులు వలె అని, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించము. ఒక సైనికుడు యుద్ధం చేసేటప్పుడు నమ్మకమైన వాడుగా, సమర్థుడుగా, మంచి సైనికునిగా యుద్ధరంగంలో యుద్ధం చేస్తాడు. అదేవిధంగా యవనస్తులైన క్రైస్తవులు, దేవుని పిల్లలు, మంచి సైనికుని వలె శ్రమను అనుభవించాలి అంటున్నాడు. మొదటి తిమోతి 1:18 మొదటి అధ్యాయం 18 వచనంలో నా కుమారుడు అయిన తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చెప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను ఎలా ఉండాలంటే సైనికుడు, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి దేవుడు ముందుగా చెప్పబడిన ప్రవచనముల చెప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని మంచి సైనికుని వలె పోరాడాలి. నిజంగా అండి, యవనకాలమందు దేవుని కుమారులు, దేవుని పిల్లలు లోకాన్ని ప్రక్కన పెట్టి ఒక సైనికుడు యుద్ధానికి పోయినప్పుడు ఇంటిపైన కానీ, స్నేహితులపైన కానీ, బంధువులపైన కానీ, తన ఊరిపైన కానీ ఎలాంటి ఆలోచనలో పెట్టుకోడు. తనను సైనికునిగా నియమించిన అధికారికి ఒక మంచి నమ్మకమైన సైనికుని వలె శత్రువుతో పోరాటం చేయటానికి యుద్ధరంగానికి వెళ్తాడు. అదేవిధంగా క్రైస్తవులు మంచి సైనికుల వలె పోరాడాలి. నమ్మకమైన పోరాటం చేయాలి. మంచి రాణువాని వలె, మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు. 1:2 తిమోతి
ఎనిమిదో వచనం రెండో తిమోతి మొదటి అధ్యాయం ఎనిమిదో వచనం కాబట్టి నీవు తిమోతి నీవు మన ప్రభువు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను మన ప్రభువు యేసుక్రీస్తు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను ఆయన ఖైదీనైన నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవములో సువార్త విషయమైన శ్రమానుభవము పాలివాడవై ఉండు సువార్త విషయమై శ్రమానుభవము అందులో నువ్వు పాలివాడవాలి దేవుని సువార్త ప్రకటనలో ఎన్నో శ్రమలు వస్తాయి ఆ శ్రమలలో నువ్వు పాలివాడవై నువ్వు దేవుని సంతోషపెట్టాలి నిజంగానే యవన కాలంలో ఉన్నప్పుడు యవన బిడ్డలు తమ కోరికలన్నీ చంపుకొని లోక సంబంధమైన ఎలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోకుండా వాళ్ళను పుట్టించిన దేవుని కొరకు త్యాగాలు చేస్తారే వాళ్ళు చాలా గొప్పవాళ్ళండి అలాంటి గొప్ప నాయకత్వంలో తిమోతిని నిలబెట్టాలని అపోస్తలుడైన పౌలు పడుతున్న బాధ మీరు వింటున్నారు ఈ పత్రికల్లో ఈ వచనాల్లో సువార్త విషయమై శ్రమ అనుభవించాలి అంటున్నాడు మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించాలి అన్నాడు అలాగే మొదటి తిమోతి మళ్ళా రెండో తిమోతి నాలుగో అధ్యాయం ఐదో వచనం రెండో తిమోతి నాలుగో అధ్యాయం ఐదో వచనం అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము నువ్వు అన్ని విషయములో గొప్పగా ఉండాలి శ్రమపడుము చక్కగా ఉండాలి తిమోతి ఒక యవనుడికి ఇన్ని ఆజ్ఞలు అండి దేవుని సేవలో ఉన్న యవనస్తుడైన తిమోతికి పౌలు రాస్తున్న ఇన్ని షరతులు ప్రయాసం యవన బిడ్డలందరికీ ఇది ఒక పాఠం అండి ఏమంటున్నాడండి ఇక్కడ తిమోతి నీవన్ని విషయములలో మితంగా ఉండాలి ఘనంగా గొప్పగా నమ్మకంగా సమర్థవంతంగా అన్ని విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉండాలి శ్రమపడుము శ్రమపడాలి సువార్తికుని పని చేయుము సువార్తికుని పని చేయాలి నీ పరిచర్యను సంపూర్ణముగా నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము నీకు అప్పగింపబడిన బాధ్యతలు పనులు దేవుని కోసం ఒక యవనస్తుడు దేవుని కోసం ఎంత ప్రయాస పడాలి అనేది తిమోతి గారు చెప్తున్నారు తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించాలి తిమోతి సైనికుడు ఎవడును నాలుగో వచనంలో రెండో అధ్యాయ నాలుగో వచనంలో పాఠ్యభాగం రెండో అధ్యాయ నాలుగో వచనం సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వారిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు వాళ్ళ కమాండర్ వాళ్ళ క్యాప్టెన్ వాళ్ళ మేజర్ సైన్యంలో చేరిన తర్వాత వాళ్ళ మీద అందరూ పెద్దలు ఉంటారు నాయకులు ఉంటారు ఆ నాయకుల్ని సైనికులు ఎవడనో యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకొనిన వాణిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకోడు ఒక్కొక్కరిని ఉద్దేశించి సైనికులతో మాట్లాడుతుంటారు వీళ్ళు ఈ కెప్టెన్స్ కానీ కమాండర్స్ కానీ బ్రిగేడియర్స్ కానీ నాయకులైన వారందరూ కూడా
సైన్యాన్ని ఉద్దేశించి పౌరుషాన్ని రెచ్చగొట్టి శత్రువు మీదకి యుద్ధానికి వెళ్ళమంటారు. ఇంకా సైన్యంలో ఉన్నంతసేపు ఆ మాటలు విన్నంతసేపు ఎంత తొందరగా వెళ్ళి శత్రువుతో యుద్ధం చేసి విజయాన్ని చేకూర్చాలి అనుకుంటాడు సైనికుడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంటే ఒక సైన్యములో చేరినప్పటి నుండి ఒక సైన్యంలో నువ్వు చేరతావు, ఆ సైన్యంలో చేరినప్పటి నుండి యుద్ధరంగానికి వెళ్ళినంత వరకు ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకోడు. అంటే ఇంటి దగ్గర పనులు, తన వాళ్ళ గురించిన ఆలోచనలు, తన కుటుంబం గురించిన ఆలోచనలు మనసులో పెట్టుకోడు. అతని ముందున్నది ఒకటే ధ్యేయం, శత్రువునితో పోరాడాలి. నా ప్రాణం పోయినా, తిరిగి వస్తానన్న నమ్మకం లేకపోయినా నా శత్రువుతో నేను పోరాడాలి అనుకుంటాడు సైనికుడు. అదేవిధంగా క్రీస్తులోని మంచి సైనికులు, మీరంతా క్రీస్తులోని మంచి సైనికులు. మంచి పోరాటం పోరాడాలి. తన్ను దండులో చేర్చుకున్న వారిని సంతోషపెట్టవలనని తన్ను చూసి తన కెప్టెన్ పొగడాలి. తన్ను చూసి తన కమాండర్ తన్ను పొగడాలి. భలే యుద్ధం చేశావు, భలే శత్రువులను హతమార్చావు, నీ యుద్ధ నైపుణ్యత గొప్పది, యుద్ధరంగంలో నువ్వు చూపిన ప్రతిభ చాలా గొప్పది అని పొగడాలి తన్ను దండులో చేర్చుకున్న వారిని. సైనికులలో సైనిక వృత్తి ఇచ్చిన వాళ్ళని అంత గొప్పగా నీ గురించి చెప్పుకోవాలి. అంటే నీవు యుద్ధరంగంలో చూపించవలసిన సైనిక ప్రతిభా పాఠవాలన్నీ కూడా బాగా నేర్చుకోవాలి. క్రైస్తవులరా, ఒక సైనికునిగా క్రీస్తు యేసులోనికి మనం అంతా వచ్చాం. ఈ జీవన వ్యాపారాల్లో మనం చిక్కుకోలేము. మన కుటుంబం మీద మన మనసు పెట్టకూడదు, మన పిల్లల మీద మన మనసు పెట్టకూడదు. తండ్రి పనిలో ఉన్నప్పుడు, యుద్ధరంగంలో ఉన్నప్పుడు, తండ్రి సేవలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ప్రజల మధ్య బోధిస్తున్న కాలంలో సోదరీమణులు, సోదరులు తల్లి చూడ్డానికి వస్తారు యేసు ప్రభువుని. అప్పుడు ఆయన జనసమూహంలో మాట్లాడుతూ ఉంటాడు. ఈలోగా జనసమూహంలో ఒక వ్యక్తి, యేసు ప్రభు వారి తల్లి సోదరులు వచ్చారు, ఈ కబురు ప్రభువారికి తెలియచేయాలని పరిగెత్తుకుని వస్తాడు యేసు ప్రభు దగ్గరికి. అయ్యా, నీ తల్లి సోదరులు నిన్ను చూడ వెలుపుట ఉన్నారు అని యేసుప్రభుతో చెప్తాడు. వెంటనే యేసుప్రభు వారు, మా అమ్మగారు వచ్చారా, నా తోడబుట్టిన వాళ్ళు వచ్చారా అని ఆపేయలేదు. మాట్లాడుతున్న తన ప్రసంగాన్ని ఆపలేదు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఆపలేదు. ఆపకుండా ఏమన్నాడో ఒకసారి బైబిల్లో చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 48వ వచనం 48. మత్తయి సువార్త 12వ అధ్యాయం 48వ వచనం. అందుకైన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి, నీ తల్లి నీ సోదరులు వచ్చారన్న చెప్పిన వ్యక్తిని చూసి యేసుప్రభు అంటున్నాడు, నా తల్లి ఎవరు, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరని చెప్పి, నా సహోదరులు ఎవరు, తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు. ఎందుకంటే సైనికుడు యుద్ధరంగంలో ఉన్నాడు, దండులో చేర్చుకున్న కన్న తండ్రిని సంతోషపెట్టాలి యేసుక్రీస్తు వారు. తనకు ఆ జాబు, తనకు ఆ ఉద్యోగాన్ని ఇచ్చి లోకానికి పంపిన కన్న తండ్రి కలలు పండించాలి క్రీస్తు యేసు. అలా పండించేవానిగా వెంటనే మా అమ్మని తీసుకురండి, మా సోదరులను తీసుకురండి అనలేదు ఆయన. ఎందుకంటే ప్రజలను ఉద్దేశించి దేవుని యొక్క మహాజ్ఞానాన్ని బోధిస్తున్న ఆ వేళ, ఆ క్షణంలో, ఆ కాలంలో, ఆ సమయంలో
ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అని తన శిష్యుల వైపు తన ముందు కూర్చుని వింటున్నారే వాళ్ళ వైపు ఆయన చూసి అంటున్నాడు, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, నా తల్లి నా సోదరులు, పరలోకమందున నా తండ్రి చిత్తము చెప్పున చేయువాడే, వీళ్ళేనండి నా తల్లి నా సోదరులు. పరలోకమందుండు నా తండ్రి చిత్త ప్రకారము చేయు వీరే నా సహోదరుడును నా సహోదరులు నా తల్లి అవుతారే తప్ప వాళ్ళు కాదు. వాళ్ళు నన్ను చూడడానికి వచ్చారు, మీరు నా తండ్రి మాటలు వినడానికి వచ్చారు, వాళ్ళు నన్ను చూడడానికి వచ్చారు, వాళ్ళకి సమయం దొరికింది చూడడానికి వచ్చారు. మీరు సమయం ఉన్నా లేకపోయినా నా వెంటుంటున్నారే, నా మాటలు వింటున్నారే. వీళ్ళు నా తల్లి నా సోదరులు అవుతారు. రెండు పేతురు 2:20 వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యాలను తప్పించుకుంటారు. ఈ లోక మాలిన్యాలని, ఈ జీవన వ్యాపారాలను, ఈ లోక మాలిన్యాలను, ఈ జీవన వ్యాపారాలను తప్పించుకొని అలా తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడిపోతే వాటి చేత జయింపబడితే వాడి చేతిలో ఈ సైనికుడు ఓడిపోతే వాడి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదవుతుంది. ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకొననని దేవాది దేవుని కుమారుడని బాప్తిస్తుం ద్వారా ఆయన రాజ్యంలోనికి ప్రవేశించిన మంచి సైనికునిగా ఉన్న మనం దేవునిలో ఉన్న ఈ కాలంలో మరలా ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకుంటే, ఈ లోక సంబంధమైన గొడవలలో చిక్కుకుపోతే, ఆశలలో పొరుకుపోతే మన మొదటి స్థితి కంటే కడవరి స్థితి కంటే పెద్దది. ఇంకా పెద్ద నేరస్తులం అయిపోతాం మనం. కనుక క్రీస్తు యేసులోనికి వచ్చిన మనమంతా కూడా ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్న వాళ్ళం కాదు. ఒకసారి నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి తిరిగి చూడకూడదు. ఎందుకంటే భూమిలోనికి ఇనుప బ్లేడ్ దిగి ఉంటుంది, దున్నేవాడి నాగలికి, ఆ నాగలి భూమిలోకి వెళ్ళిన దగ్గర ఇనుప ప్లేటు వేస్తాడు షార్ప్గా పదునుగా. అలాంటప్పుడు దున్నటానికి నిలబడిన నీవు, దున్నటానికి వచ్చిన నీవు నాగటి మీద చెయ్యి వేసిన తర్వాత వెనక్కి చూడొచ్చా? మళ్ళా వెనక్కి చూడొచ్చా? మరలా ఈ జీవన వ్యాపారాల్లోకి చూడొచ్చా? దేవునిలోనికి, దేవుని పని నిమిత్తం వచ్చిన మనమంతా దేవునిని నేర్చుకోవాలి, దేవుని గురించి వినాలి, దేవుని గురించి పని చేయాలి అనుకునే మనమంతా మరలా ఈ లోకం కోసం మునిగిపోకూడదు, ఈ లోకంలో ఉన్న ఆశల కోసం వెళ్ళిపోకూడదు. అందుకు 5వ వచనం అంటున్నాడు, 2 తిమోతి 2:5 మన పాఠ్యభాగంలో అంటున్నాడు, జట్టి అయిన వాడు మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. పోరాటానికి వచ్చో జట్టి, జగత్ జట్టి అంటారు.
జగత్ కిలాడి జగత్తును మోసం చేసిన వాడిని, జగత్ జెట్టి అంటే జగత్తును ప్రపంచాన్ని జయించిన వాడు, జగత్ జెట్టి అంటే ప్రపంచాన్ని జయించిన వాడు, జెట్టి అయిన వాడు క్రైస్తవులు ప్రపంచాన్ని జయించడానికి వచ్చిన వాళ్ళు. క్రైస్తవులు ప్రపంచాన్ని జయించడానికి వచ్చిన వాళ్ళు, తమ బ్రతుకు కాలాన్ని జయించడానికి వచ్చిన వాళ్ళు, తమ జీవితంలో దేవుని దేవునికి జయం చేకూర్చడానికి వచ్చిన వాళ్ళు, జెట్టి అయిన వాళ్ళు. జెట్టి అయిన వాళ్ళు పోరాడునప్పుడు, జెట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే, పద్ధతి ప్రకారంగా యుద్ధం చేయకపోతే, పద్ధతి ప్రకారంగా దేవుడు చెప్పినట్టుగా సేవను చేయకపోతే, జెట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. మొదటి కొరింథీ తొమ్మిది ఇరవై ఐదు మరియు పందెమందు పోరాడు ప్రతివాడు, పందెమందు పోరాడు ప్రతివాడు, పందెమందు పోరాడు, అందరూ పరిగెత్తడానికి నిలబడతారు. విసిలు కొట్టగానో తుపాకీ పేల్చగానో శబ్దం వినిపించగానే పరుగు లంకించుకుంటారు, పరుగు ప్రారంభిస్తారు. పందిపురంగమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో మితముగా ఉండవలను. వారు క్షయముకు కిరీటమును పొందుటకును ఈ లోకములో పోరాడేవాళ్ళు బంగారం కప్పు, వెండి కప్పు, ఇత్తడి కప్పులు తీసుకుంటారు. మనమైతే అక్షయముగు కిరీటము, దేవుని యొక్క కిరీటాన్ని పొందుతాం మనం. దేవుడు మన మీద కిరీటం వేయబోతున్నాడు. మనం పోరాడేటప్పుడు పరుగు పందువులో గురువుని చూస్తాం. గురు వద్దకు వెళ్ళిపోవాలి, నేనే మొదటగా వెళ్ళాలి, నేనే మొదటిగా వెళ్ళాలి గురు దగ్గరికి, నేనే మొదటి బహుమతి పొందాలి అని ఎలా అయితే గురుని కనిపెట్టుకొని చూస్తాడో, ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకోకుండా, ఈ ప్రపంచ ఆశల్లోనికి తొంగి చూడకుండా, ఇటు అటు చూడకుండా, ఈ పందెంలో ఎన్ని పోరాటాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, నేను మొదటిగా నెంబర్ వన్ స్థానంలోకి వెళ్ళిపోవాలి. అలాగే మీరు యవనస్తులారా, ఏమంటున్నాడు, జెట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడుకుంటే వాటి కిరీటం దొరకదు. కొరింథీ పత్రికలో ఏమంటున్నాడు, పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములలో కాళ్ళు పర్ఫెక్ట్గా ఉండాలి, చేతులు పర్ఫెక్ట్గా ఉండాలి, మైండ్ పర్ఫెక్ట్గా ఉండాలి. దూకుకొని వెళ్ళాలి. యేసుక్రీస్తులోనికి వచ్చిన మనమంతా క్రీస్తులో మనం ఇప్పుడు 100% పర్ఫెక్ట్గా ఉండాలి. కొన్నిట్లో తప్పిపోతే బహుమతి పొందలేమే మనం, గురు వద్దకు వెళ్ళలేమే మనం. వాళ్ళు క్షయమైన కిరీటం, నాశనం అయిపోయే బహుమతులు పొందుతారు. మనమైతే నాశనము కాని దేవుని జీవ కిరీటాన్ని పొందుతాం. తిమోతి, జీవ కిరీటాన్ని పొందాలి నువ్వు. యవనస్తుడా, నీవు జీవ కిరీటాన్ని పొందాలి. కనుక మనం పోరాడనప్పుడు, జట్టి అయిన వాడు పోరాడనప్పుడు, నియమ ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. 4:8 2 తిమోతి 4:8 ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు పౌలు అంటున్నాడు తిమోతితో, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. 2 తిమోతి 4:8
ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదంటే నీ పరుగులో నీ పోరాటంలో నీ సమర్థతను బట్టి ఇహలోక మాలిన్యం అంటకుండా నువ్వు దేవుని సేవలో పోరాడితే ముందుకు పోతే నీ కోసం ఏ కిరీటం ఉందట నీతి కిరీటం నువ్వు నమ్మావు ఆయన పనులు జరిగిస్తున్నావు నువ్వు నమ్ముట నీతి అబ్రహాము దేవుని నమ్మాడు అతనికి నీతి నీతిగా ఎంచబడింది నీతిమంతుడిగా ఎంచబడ్డాడు నీవు దేవుని నమ్మావు పోరాటంలో దిగావు నీ కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది ఆ దినమున ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు నీతిగల న్యాయాధిపతి అయిన క్రీస్తు యేసు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి జట్టి అయిన పోరాడు ప్రతి క్రైస్తవ సైనికుని మీద అనుగ్రహించును అందరికీ ఈ కిరీటం అందరికీ ఇస్తాడట పోరాడతావా ఒక విషయం చెప్తాను ఈ సందర్భంలో మీకు ఒక కథ చెబుతారు టిబెట్ దేశంలో ఒక కథ చెబుతారు ఆ కథ యేసుక్రీస్తుని నమ్మితే మిమ్మల్ని మంచులో పీకల వరకు పాతేస్తామంటారు వాళ్ళు టిబెట్ దేశంలో మంచు కదండి అదంతా సుమారు ఒక 10 మంది మేము యేసుప్రభువును విడిచిపెట్టమని చెప్పారు వాళ్ళు మేము ఈ పని మానలేము మేము దేవుని సువార్తా కార్యక్రమాలు మానలేము ఆయన కొరకు కష్టపడకుండా ఉండలేము మేము సైనికుల వలె పోరాడతాం క్రీస్తు కోసం అని అన్నందుకు ఆ రాజు ఆ 10 మందిని మంచులో పీకల వరకు గోతులు తీసి మంచులో కప్పెట్టమంటాడు వాళ్ళ ముందు రాజు సైనాధిపతులు కూర్చుంటారు వాళ్ళు ఎదురుగుండా ఒక మంట వేస్తాడు రాజు మీలో ఎప్పటికైనా యేసుక్రీస్తుని విడిచిపెడతామన్న వాళ్ళు చెయ్యి ఎత్తితే మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని ఆ గోతులో నుంచి ఆ మంచు గోతులో నుంచి తీసేసి నిప్పు దగ్గర మీరు కూర్చోవచ్చు అని పరీక్ష పెడతాడు అంతే అలా మంచులో ఉంటారు ఈలోగా కొన్ని మహాశబ్దాలు వినబడుతుంటాయి కొంతమంది ఆకాశం నుండి ఒక కిరీటాన్ని తీసుకొని రావడం చూస్తారు వాళ్ళు ఒక కిరీటాన్ని తీసుకొని వస్తున్నారు వాళ్ళు చాలామంది ఆకాశం మీద నుంచి అప్పుడు ఎదురుగుండా ఒక ఆయన వెళుతున్నాడు వాళ్ళకి ఎదురుగుండా భూమి మీద వెళ్ళి ఆ కిరీటం అతనికి వేసి వచ్చిన ఆ వ్యక్తికి ఆ కిరీటాన్ని వేసి తిరిగి మళ్ళీ ఆకాశం వైపు వెళ్ళిపోతారు అతను తీసుకొని ఈలోగా ఈ కిందన రాజు సైనికులు అందరూ ఈ మంచులో కప్పెట్టినటువంటి ఒక గొయ్యి కాలైపోయి ఉంటుంది అంటే అతను వెళ్ళిపోయాడు కిరీటం ధరించడానికి వెళ్ళిపోయాడు కిరీటం ధరింపజేసుకున్నట్టుకు వెళ్ళిపోయాడు అంటే దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు చచ్చిపోయాడు ఆ మంచులో చచ్చిపోయాడు
చనిపోయిన తర్వాత ఆయన ఆయన ఆత్మ ఆ కిరీటం ధరించుకోవటానికి వెళ్ళింది. ఆ కిరీటం అతని మీద వేసి మళ్ళా మేళధ్వనులతో బోరధ్వనులతో ఆయన తీసుకెళ్ళిపోతారు వెనక్కి. అలాగే రెండోసారి మళ్ళా మరో కిరీటం వస్తుంది ఆకాశం నుంచి. ఈ రెండో గోతులో ఉన్నవాడు వెళ్ళిపోయాడు, ఈయన చచ్చిపోయాడు. ఈయనకి ఆ కిరీటాన్ని వేసి ఆయన తీసుకెళ్ళిపోతారు. ఇలాగ తమ్ముండుగురు దేవుని కొరకు మరణిస్తాం, మేము అనుకున్న దాన్ని సాధిస్తాం, దేవుని కొరకు జీవిస్తాం, ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకోం, మేము జట్టి అయిన వాళ్ళం, మేము గెలుపొందేవాళ్ళం, పోరాడతాం అని తమ్ముండుగురు వీరులుగా కిరీటాన్ని ధరింపు చేసుకుని వెళ్ళిపోయారు. ఇక చివరి కిరీటం వస్తుంది పదోవాడు గురించి. సగం వరకు వచ్చిన ఆ కిరీటం మరలా ఖాళీగానే వెనక్కి వెళ్ళిపోద్ది, ఎవరి మీద ఎయ్యరు. అప్పుడు వీళ్ళకి అనుమానం వచ్చి కింద చూస్తారు ఈ పదోవాడిని, గోతిలో ఉన్నాడో లేదని. వీడు వెళ్ళి ఆ మంట దగ్గర కూర్చుంటాడు. వీడు వెళ్ళిపోయి ఆ మంట దగ్గర కూర్చుంటాడు. అప్పుడు రాజు అంటాడు, ఒరే దుష్టుడా, ఎంత పని చేశావురా, దేవుని కోసం మరణించిన తమ్ముండుగురు కిరీటాలు వేసుకొని వెళ్ళిపోయారు, నువ్వేట్రా ఈ నిప్పుల మంట కోసం ఎక్కడికి వచ్చేసావు. ప్రకటన గ్రంథం 2:10 ప్రకటన గ్రంథం 2:10 ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగు, 10 దినాలైనా శ్రమ పడండి, మరణము వరకు నమ్మకంగా ఉండు, మంట దగ్గరికి వెళ్ళొద్దు. నేను నీకు జీవకిరీటమిచ్చేదను మరణము వరకు నమ్మకంగా ఉండు, ప్రాణాపాయం వచ్చినా నమ్మకంగా ఉండు, నేను నీకు జీవకిరీటం ఇస్తాను. తమ్ముండుగురు జీవకిరీటాలు వేసుకు వెళ్ళిపోయారు. పదోవాడు మంట కాశపడి కిరీటాన్ని పోగొట్టుకున్నాడు. భూమి మీద జీవన వ్యాపారాల్లో చిక్కుకున్న మనం అలాంటి దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళకూడదు. మరణము వరకు నమ్మకముగా ఉండాలి. అందుకే జట్టి అయిన వాడు 5వ వచనంలో 2 తిమోతి 2:5 జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారము పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. అందుకే 4:8 ఏమంటున్నాడు 2 తిమోతి 4:8 ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన దేవుడు అది నాకు మాత్రమే కాదు తన ప్రత్యక్షతను దేవుని కొరకు కష్టాలు అనుభవించే ప్రతి ఒక్కరికి ఆ కిరీటాలు ఇస్తాడు. మీకు ఆ కిరీటం కావాలి కనుక శ్రమలు అనుభవించక తప్పదు, కష్టాలు అనుభవించక తప్పదు, దేవుని కొరకు ప్రయాసపడక తప్పదు, దేవుని కొరకు జీవించక తప్పదు, ఈ జీవన వ్యాపారాల్లో చిక్కుకోవద్దు. కొద్ది దినాలే శ్రమ ఉంటుంది, ఆ శ్రమకు మనం నిలవగలగాలి, అప్పుడే కిరీటాన్ని పొందుతాం. గాడ్ బ్లెస్ యూ.